ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ వాడని ఇల్లు లేదు ప్రభుత్వం భారీ రాయితీలను కల్పించి మరీ పేదవారికి గ్యాస్ పొయ్యిలను అందిస్తుంది ఇండియాలో దాదాపు డెబ్బై ఐదు శాతం కుటుంబాలు గ్యాస్ను వాడుతున్నట్లుగా ఒక సర్వేలో వెల్లడైంది అయితే గ్యాస్ అయితే వాడుతున్నారు కానీ గ్యాస్ వల్ల కలిగే లాభాలు గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు అంటే సిలిండర్ పేలినప్పుడు వచ్చే ఇన్సూరెన్స్లు మాత్రం వినియోగదారులకు తెలియడం లేదు వినియోగదారుల వరకు ఎందుకు చాలామంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఉద్యోగులకు కూడా ఇన్సూరెన్స్ గురించి తెలియదు అందుకే వేలాది ప్రమాదాల్లో అటు గ్యాస్ కంపెనీలు కానీ ఇటు బాధితులు కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం మరియు గ్యాస్ సంస్థలు కలిసి ఈ ఇన్సూరెన్స్ని ఇస్తాయి గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణిస్తే నలభై లక్షల ఇన్సూరెన్స్ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పేలి ఎవరికైనా గాయాలు పాలైతే ముప్పై లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఈ విషయాన్ని ప్రభుత్వాలు కానీ గ్యాస్ ఏజెన్సీలు కానీ పట్టించుకోవడం లేదు దేశంలో ఇప్పటి వరకు వేలల్లో గ్యాస్ పేలుళ్ళు జరిగినా మొత్తం కలిపి పది ఘటనల్లో కూడా వినియోగదారులకు ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండరని ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు ద్వారా భయంకరమైన నిజాన్ని రాబట్టింది అంటే పేలుడు జరిగినప్పుడు తమ గ్రహచారమని వదిలేస్తున్నారు తప్ప అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు గ్యాస్ కంపెనీలను కానీ నిలదీసే సాహసాన్ని ప్రజలు చేయడం లేదు అలా చేయాలంటే ముందుగా అవగాహన ఉండాలి అందుకే ఈ విషయాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరేలా షేర్ చేద్దాం ప్రమాదాల్లో చిక్కుకున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కేలా సహాయపడదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి